తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ గ్రూప్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో మెగా ఏరో ఇంజన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దది అని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్లో ఏర్పాటు చేసే మొదటి ఇంజన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు. ఎంఆర్ఓ ఇంజన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు 1,200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియల్ భారతీయ రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాతనమిట్ట జిల్లాలో జరిగిన సిపిఎన్ సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడారు. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సీఎం విజయన్ను కోరారు. ఆ తర్వాత అసెంబ్లీలో మంత్రి చెరియన్ మాట్లాడుతూ తానేమీ రాజ్యాంగాన్ని దూషించడం లేదని, కానీ పరిపాలనా వ్యవస్థ సరిగ్గా లేదని పేర్కొన్నట్లు తెలిపారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సాజీ చెరియన్ క్షమాపణలు కూడా తెలిపారు. అయితే చెరియన్పై చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ రాష్ట్ర విపక్షాలు పేర్కొన్నాయి. ఇవాళ ప్రతిపక్షాలు అసెంబ్లీ ఆవరణలో మంత్రి చెరియన్కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. సభలో విపక్షాల నినాదాలు చేయడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. మరోవైపు మంత్రి చెరియన్ వ్యాఖ్యలపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నత విద్యావంతుడు కాబట్టే వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇందులో 143 పాఠశాలలు, మరో 119 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయని చెప్పారు. మరో 19 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజ్ ఉన్నట్లు పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో 1,52,440 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కొత్తగా మరో 33 గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొత్త గురుకులాల ద్వారా మరో 7,920 మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. మరో 15 డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 3,600 మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో 21 స్టడీ సర్కిళ్లు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాల కోసం ఇక్కడ శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కమలాకర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వివిధ కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా నిత్య అభిషేకం, అర్చన, మంత్రపుష్ప కార్యక్రమం, పల్లకి సేవ తదితర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు.